సెమీఫైనల్స్ కు రంగం సిద్ధమైంది। ఇటీవల 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అవగా ఈ పోటిలో తమ తమ సత్తా చూపించడానికి ఆయా రాష్ట్రాల రాజకీయ పార్టీలు కుస్తీలు పడుతున్నాయి। అధికార పార్టీ ప్రధాన ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధాలతో పాటు ఓటర్లను ఆకర్షించడానికి నానా తంటాలు పడుతున్నారు। ఇప్పటికే ఒపీనియన్ పోల్స్ ఆధారంగా గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు। ఇంతకీ గద్దెనికే ఛాన్స్ ఎవరికి రావచ్చు? ఈ రాష్ట్రాల్లో ఎవరెవరికి ఎంత వాటా ఉంది? అసలు ఆ ప్రాంతాల్లో ఉన్న సమస్యలు ఏంటి? లెట్స్ ఫోకస్। వచ్చే లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్ గా భావిస్తున్న 5 రాష్ట్రాల ఎన్నికల్ని ఎన్నికల సంఘం ఇటీవల ప్రకటించింది। నవంబర్ 7 నుంచి నవంబర్ 30 మధ్య ఈ రాష్ట్రాల్లో ఓటింగ్ జరగనుండగా డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరుగుతుంది। ఛత్తీస్‌గఢ్ లో 2 దశల్లో, మిగిలిన 4 రాష్ట్రాల్లో ఒకే దశలో పోలింగ్ జరగనుంది। ఎన్నికలు జరగబోయే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల్లో ఇప్పటికే ఒపీనియన్ పోల్స్ సందడి చేస్తున్నాయి। ఇక వచ్చే ఏడాది జరగబోయే లోక్‌సభ ఎన్నికలకు ముందు హోరాహోరీగా జరగబోయే ఈ రాజకీయ యుద్ధంలో బీజేపీ, కాంగ్రెస్లు, కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమి తమ సత్తాని చూపించడానికి సిద్ధమయ్యాయి। ఎవరెవరికి ఎంత ప్రజాదరణ ఉంది, ఎక్కడెక్కడ సమస్యలున్నాయి అనే అంశాలపై మల్లగుల్లాలు పడుతున్నారు నేతలు। రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ఈ సెమీఫైనల్స్ పెద్ద ఓటు బ్యాంకుగా పరిగణించబడుతున్నాయి। కేంద్ర స్థాయిలో రెండు అతిపెద్ద పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొని ఉండడం వల్ల ఈ రాష్ట్ర ఎన్నికలు తదుపరి లోక్సభ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతాయా అని అంతా లెక్కలేసుకుంటున్నారు। ఈ ఫలితాలు లోక్సభ ఎన్నికల ప్రచారానికి ఖచ్చితంగా బలం చేకూరుస్తాయని ప్రధాన పార్టీలు రెండూ తీవ్రంగా శ్రమిస్తున్నాయి। మిజోరాం, తెలంగాణ మినహా మిగిలిన 3 రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్లే ప్రధాన పోటీదారులుగా నిలవనున్నారు। అయితే తెలంగాణలో అధికార బీఆర్ఎస్ కు ఈ రెండు ప్రధాన పార్టీలు గట్టి పోటీనివ్వడానికి అన్ని వైపుల నుంచి బలాన్ని పుంజుకుంటున్నారు। హిందీ మాట్లాడే జనాభా ఎక్కువగా ఉన్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ కేంద్ర ప్రభుత్వం తనకున్న ప్రజాదరణను క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది। అయితే ఈ ఎన్నికల్లో దాని హిందుత్వ భావజాలానికి ఓటు పడుతుందా, మోదీ నాయకత్వానికి మద్దతుంటుందో తేలాల్సి ఉంది। ఇక జాతీయ కాంగ్రెస్ ఇచ్చిన కులగణన వాగ్దానం, సంక్షేమ చర్యల్ని అమలు చేయడంలో కాంగ్రెస్కున్న రికార్డ్, కట్టుబడి ఉన్న హామీల లిస్టును నమ్ముకుని కాంగ్రెస్ ఓటు బ్యాంకును పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది। రాజస్థాన్లో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తన ప్రభుత్వ సంక్షేమ చర్యల కారణంగా ప్రజాదరణ పొందారు। అయితే ఆయన ఎమ్మెల్యేలు ఆ విశ్వాసాన్ని పొందలేకపోయారని విశ్లేషకులు చెబుతున్నారు। ఇక మధ్యప్రదేశ్లో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ 18 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు। రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, సామాజిక వివక్షపై ప్రభుత్వ పనితీరుకు సంబంధించిన సమస్యలు అధికంగా కనిపిస్తున్నాయి। దీనివల్ల అధికార వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు। అయితే రాష్ట్రంలో హిందుత్వ భావజాలానికి కొదవలేదు గనక బీజేపీ దాన్ని క్యాష్ చేసుకోవడానికి చూస్తోంది। హిందూ భావజాలంపై నిబద్ధత కలిగిన ఓటర్లపై నమ్మకం బీజేపీని కాన్ఫిడెంట్గా పోటీలో నిలపనుంది। ఇక ఛత్తీస్‌గఢ్లో ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ కాంగ్రెస్ పార్టీలో విభేదాలను అరికట్టగలిగారు। తన ప్రభుత్వ సంక్షేమ రికార్డులను ప్రచారం చేయాలని క్యాడర్ని కోరుతున్నారు। వ్యవసాయ రుణాల మాఫియలు, పంటలకు మద్దతు ధరల పెంపుదల, చిన్న అటవీ ఉత్పత్తుల్ని చూపించి ఓటర్లను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు। అయితే పోటీలో బీజేపీ బలంగానే ఉంది। మరోవైపు భారత్ జోడో యాత్ర, అంతర్గత ఎన్నికల తర్వాత పునరుజ్జీవనం పొందిన కాంగ్రెస్ ఈ 3 రాష్ట్రాల్లో బీజేపీని ఎదుర్కోవడానికి సంస్థాగతమైన బలం ఉందని నమ్మకంతో ఉంది। ఇక తెలంగాణలో ఎన్నికలు మరింత రసవత్తరంగా ఉన్నాయి। కర్ణాటకలో విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్ పునరుజ్జీవనం తెలంగాణలో మరింత స్పష్టంగా కనిపిస్తోంది। గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఇప్పుడు అధికార భారత రాష్ట్ర సమితికి గట్టి పోటీని అందించాలని భావిస్తోంది। మరోవైపు బీజేపీ మట్టానికి తొక్కేసి బీఆర్ఎస్, కాంగ్రెస్ల మధ్య గట్టి పోటీ ఉండేటట్లు పావులు కదుపుతోంది। కాగా బీజేపీ కూడా తన ప్రచారాన్ని రెండు వైపుల నుంచి పదును పెడుతోంది। ఇక మిజోరాంలో జోరాం పీపుల్స్ మూవ్మెంట్ ఆవిర్భావం అక్కడి సమీకరణాన్ని మార్చింది। సాంప్రదాయకంగా రెండు పార్టీల వ్యవస్థలో త్రిముఖ పోరుకు హామీ ఇచ్చింది। అయితే అధికార మిజో నేషనల్ ఫ్రంట్కు చెందిన ముఖ్యమంత్రి జోరం తంగా మణిపూర్ పరిస్థితి, తన ప్రభుత్వ స్థితిని అధిగమించాలని ఆశిస్తున్నారు। తన పార్టీకి అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు। వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు సెమీఫైనల్స్గా భావిస్తుండగా పోటీలో ఉన్న రెండు జాతీయ పార్టీలు తమ సత్తా చాటడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు।